నోట్ మీద వేలేసుకోండి. నిశ్శబ్దంగా ఉండాలి. ఇంకా ఎన్ని లెసన్స్ ఉన్నాయి మనకు? ఎన్ని ఉన్నాయి? ఒక్కటి కూడా లేదా? ఎన్ని ఉన్నాయి? ఏది ఆ ఒక్కటి? ఇప్పుడు చెప్పేదే ఆ ఒక్కటి, అవునా? వివిఎస్ ఎన్ని రోజులుంది? ఇంకా ఎన్ని రోజులుంది? గట్టిగా చెప్పాలా? ఆ ఒక్కరోజు ఎప్పుడు? వెరీ గుడ్. కథ బాగా వినాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సైలెంట్ కూర్చోవాలంటే ఏం చేయాలి? నోరు తెరుచుకోవాలనా నోరు మూసుకోవాలనా? మరి మూసుకోండి. నోరు శబ్దం లేకుండా నోరు మూసుకోవాలా? మీరు అల్లరి చేస్తే ఈ కథను నేను ఒక గంట సేపు చెప్తా. నిశ్శబ్దంగా ఉంటే టీచర్స్ కూడా మాట్లాడుతున్నారు, దయచేసి టీచర్స్ మాట్లాడద్దండి. మీరు నిశ్శబ్దంగా ఉంటే పదే పది నిమిషాల్లో ఈ కథ ముగిస్తా, సరేనా? ఎస్ సార్ నో? వెరీ గుడ్. పరిగెత్తేది ఎంతమందికి తెలుసు? ఎంతమంది పరిగెత్తినారు? వెరీ గుడ్, చేతులు దించండి. బాగా పరిగెత్తే వాళ్ళ పేర్లు ఎవరైనా తెలుసా మీకు? మన ఇండియాలో వెరీ గుడ్, పీటీ ఉషా, ఇంకా హుస్సేన్ బోల్ట్. మీరు కర్నూల్లో ఉన్నారు కదా, హుస్సేన్ బోల్ట్ ఏ ఊరు? హుస్సేన్ బోల్ట్ ఏ ఊరు? జమైకా కదా. వెరీ గుడ్. ఈరోజు బాగా వాళ్ళ స్కూల్లో రన్నింగ్ రేస్లో ఫస్ట్ ఉండే అబ్బాయి, బాగా చక్కగా పరిగెత్తేవాని గురించి ఒక అబ్బాయి గురించి తెలుసుకుందాం. కథ ఎప్పుడైనా ప్రారంభం కావాలంటే ఏముంటుంది ఆ కథలో? ఏముంటుంది ఆ కథలో? ఒక ఊరు ఉండాలి, ఉంటుందా? ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు, వాడు అక్కడ చేతులు ఎత్తున కూర్చోవటం, నోటి మీద వేలేసుకోండి అందరూ. బాగా కథ వినాలంటే నిశ్శబ్దంగా ఉండాలి. కథ ప్రారంభానికి ఒక ఊరు ఉంటుంది, ఉంటుందా లేదా? ఎస్ సార్ నో? నేను చెప్పినప్పుడే మాట్లాడాలా, సరేనా? ఒక ఊరుంది, ఆ ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు ఏం పేరు? స్టీవీ. ఏం పేరు? స్టీవెన్ అంటాం కదా వాళ్ళ మమ్మీ. ఆ అబ్బాయి పేరు చాలా షార్ట్ ఫామ్లో స్టీవీ అని పెట్టుకుంది. ఏం పేరు? స్టీవీ. ఆ ఊర్లో వాళ్ళ తల్లి, ఆ పిల్లవాడిద్దరు కూడా ఉన్నారు. ఆ అబ్బాయి పేరు స్టీవీ. వాళ్ళ అమ్మ చాలా నిరుపేదది. వాళ్ళకు ఏమైనా ఆహారం చేసుకోవాలన్నా కూడా ఏముండేది కాదు. ఈ స్టీవీ స్కూల్లో చదువుకునేవాడు, స్కూల్లో బాగా చక్కగా పరిగెత్తేవాడు. రన్నింగ్ రేస్లో స్టీవీకే అన్ని ప్రైజెస్ వచ్చేవి. రన్నింగ్ రేస్లో మాత్రమే కాదు, 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, ప్రత్యేకంగా రిలే రేస్. ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి, మాట్లాడకూడదు. రిలే రేస్ చూసినారా మీరు స్కూల్లో? ఎంతమంది ఉంటారు? వెరీ గుడ్. నలుగురు ఉంటారు కదా, వెనక నుండి ఒకరు పరిగెత్తుకుంటూ వస్తారు, వారు వీళ్ళను టచ్ చేసిన వెంటనే తర్వాత వ్యక్తి పరిగెత్తుతారు. అలాగూ ఈ నలుగురిలో బాగా చక్కగా వేగంగా పరిగెత్తగలిగిన వ్యక్తి స్టీవీ. ఎవరు? మన స్టీవీ. బాగా చక్కగా పరిగెత్తాడు. స్టీవీ ఉంటేనే ఆ స్కూల్లో వారు ఆ బంగారు పతకాన్ని సాధించగలరు. ఈ స్టీవీ ఆ స్కూల్ అంతట్లో కూడా టీచర్స్ కానీ వాళ్ళ కొలీగ్స్ క్లాస్మేట్స్కి అందరు కూడా చాలా ఇష్టం. అయితే స్టీవీకి ఒక సమస్య ఉంది. ఏంటి సమస్య అంటే, చాలా పేదవాళ్ళు కదా, స్టీవీకి పరిగెత్తాలంటే కాళ్ళకి ఏముండాలి? ఏముండాలి? చెక్కలు ఉండాలనా? వినిపించట్లే? ఓ చాలు చాలు, వెరీ గుడ్. షూస్ ఉండాలి కదా, కాబట్టి మన స్టోరీ పేరు కూడా ఏం పేరు? షూస్ డోంట్ రన్, అనగా షూస్ పరిగెత్తలేవు అనే కథ. ఈ స్టీవీకి షూస్ ఉన్నాయి కానీ చాలా పాత షూస్, అన్నీ చిరిగిపోయినాయి.
కాళ్ళ వేళ్ళంతా కూడా బయటకు వచ్చి కనబడుతున్నాయి. లేసులన్నీ ఊడిపోయినాయి. తర్వాత కింద సోల్ ఉంటుంది కదా, షూ కింద భాగంలో, అది కూడా చినిగిపోయింది. పాదం బయటకు కనిపిస్తుంది. స్టీవీ ఏం చేస్తున్నాడంటే చూడండి, చాలా హ్యాపీగా ఉన్నాడు కదా. ఎలా ఉన్నాడు స్టీవీ? ఈజ్ వెరీ సాడ్. ఎలా ఉన్నాడు? మీకు తెలుగు కన్నా ఇంగ్లీష్ బాగొస్తుంది కదా, చాలా సాడ్గా ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఎందుకున్నాడు చెప్పండి. ఇంకా 10 డేస్ లోపల మా స్కూల్లో రిలే రేస్ ఉంది. ఆ రిలే రేస్లో పరిగెత్తాలంటే మంచి చక్కని షూస్ ఉండాలి. నేనైతే చక్కగా పరిగెత్తగలను కానీ నాకైతే మంచి షూ లేవు. నేను పరిగెత్తి మా క్లాస్ స్కూల్లో మంచి బంగారు పథకం సాధించాలంటే నేను అందరికన్నా ముందు వేగంగా పరిగెత్తాలి. నేను వేగంగా పరిగెత్తాలంటే నా కాళ్ళకి ఏముండాలి? షూ ఉండాలి. స్టీవీకి మమ్మీ ఉంది కదా, వాళ్ళ అమ్మ ఒక బేకరీ షాప్లో పనిచేసేది. ఏముంటాయి బేకరీలో? మీకు కేకులే గుర్తొస్తాయి కదా. నిన్న ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కేకులు తిని తిని కేకులే గుర్తొస్తున్నాయి. కేకులు ఒక్కడే ఉంటాయా? ఐస్ క్రీమ్, ఇంకా ఏముంటాయి? కూల్ డ్రింక్స్. అసలైంది చెప్పండి రా. మిల్క్లో అద్దుకొని తింటారు కదా, ఏముంటుంది? బ్రెడ్ ఉంటుంది కదా. వాళ్ళ అమ్మ ప్రతిరోజు, ఆ ఓనర్ బేకరీ ఓనరు కొన్ని బ్రెడ్స్ ఇచ్చేవాడు. వాళ్ళ మమ్మీ అవి సమకూర్చుకొని ఇంటికి తీసుకొని వచ్చి, వాళ్ళ మమ్మీ ఆ స్టీవ్ ఇద్దరే, వాళ్ళ ఫాదర్ లేడు, ఇద్దరు కలిసి ఆ బ్రెడ్ మిల్క్ తిని ప్రార్థన చేసుకొని పడుకునేవారు. ఒకరోజు వాళ్ళ అమ్మ వచ్చేటప్పటికి ఈ స్టీవీ ఎలాగున్నాడు, ఇంటి వెనక భాగంలో కూర్చున్నాడు, మెట్ల మీద కూర్చున్నాడు, చాలా విచారంగా ఉన్నాడు స్టీవీ. వాళ్ళమ్మ పని నుండి వచ్చేస్తుంది, బేకరీ పనిచేసి అయిపోయిన తర్వాత ఆమె నడుచుకుంటూ ఇంటికి వచ్చింది. స్టీవీ ఇంటి ముందు కనిపించట్లేదు, ఇంటి లోపల లేడు. వాళ్ళమ్మ వెళ్ళి ఎక్కడ చూస్తుంది వెంటనే? ఇంటి వెనక చూస్తుంది. ఇంటి వెనక చూస్తే స్టీవీ లాగు ముడుచుకొని కూర్చున్నాడు. తన ముఖమంతా తీసుకొని రెండు మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని చాలా బాధతో అలాగో మరి కూర్చున్నాడు. ఏ తల్లికైనా ఇష్టం ఉంటుందా? ఉంటుందా ఇష్టం? అలాగా ఉండదు. వెంటనే స్టీవీ వాళ్ళ మమ్మీ ఏం చేసింది, పరిగెత్తుకుంటూ స్టీవీ దగ్గరికి వెళ్ళింది. కనిపిస్తుందా? కనిపిస్తుందా లేదా? బాగా కనిపిస్తుందా? వాళ్ళ మమ్మీ పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనుక పెరట్లో మెట్ల మీద కూర్చున్నటువంటి స్టీవీ దగ్గరికి వెళ్ళి, వాట్ హ్యాపెండ్ మై సన్, ఏమనింది? నా కుమారుడా, ఏమైంది నాన్న, నీకేమైనా కావాలా, నీకేమైనా ఇబ్బంది ఉందా అని అడిగింది. అప్పుడు స్టీవీ అన్నాడు, అమ్మ మనం చాలా బీదవాళ్ళం కదా, మనకు ఆహారం తినడానికే కష్టంగా ఉంది కదా, నాకు అవసరం ఉందమ్మా. వాళ్ళ అమ్మ అడిగింది, ఏం అవసరం నాయన? స్టీవీ చెప్పలేకపోతున్నాడు. ఏంటి కారణం అంటే, మా అమ్మ నా కొరకు చాలా కష్టపడుతుంది కదా, ఈ బ్రెడ్ మిల్క్ ఈ బేకరీలో దొరికే కుకీస్ అవి తీసుకురావడమే చాలా కష్టం. ఆ బేకరీ ఓనర్ పేరు ఫ్రెడరిక్. ఏం పేరు? ఆ అంకులు ఏమైనా ఇస్తే మా అమ్మ తీసుకొస్తే మేము తినాలి కదా, నా అవసరం మా అమ్మకు చెప్తే మా అమ్మ ఎక్కడ కష్టపడుతుందో అని స్టీవీ చాలా దిగులుగా అలాగే కూర్చున్నాడు. వాళ్ళ మమ్మీ ఏం చేసింది, దగ్గరకు వచ్చింది, చేయి పట్టుకుంది, చాలా గోముగా అడుగుతుంది. నిన్న రాత్రి ఒక చిన్న చిట్టి పిల్ల వచ్చింది, నేను అక్కడ కూర్చున్నాను, అంతా భోజనం అయిపోయింది. బ్రాహ్మణ్ కొట్టుకుని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? హేమలత తెలుసా మీకు? ఉందా? ఇప్పుడు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. నేను అక్కడ కూర్చుంటే చాలా దిగులుగా వచ్చింది. నేను అడిగినాను, నీకేం కావాలి? నాకేమొద్దు అంకుల్, నీకు మంచి చాక్లెట్ కావాలనా, మంచి కేక్ ఒకటి ఇవ్వాలా, సాయంకాలం రాలేదేమంటే రేపు మధ్యాహ్నం మంచి స్టిక్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తానంటే ఏం కావాలి అని అడిగినా. నాకు చెప్పండి, నాకు నాకు మా డాడీ కావాలి. ఈ రాత్రి మీ డాడీని ఎక్కడ తీసుకురావాలి? నేను ఫోన్ తీసుకున్నాను,
చెక్క 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 పది నెంబర్లు చెప్పేసింది. 7 8 4 8 అన్ని వెంట వెంటనే 10 నెంబర్స్ చెప్పేసి కాల్ చేసిన వెంటనే ఏం మాట్లాడట్లేదు. ఈరోజు ఉదయం వచ్చినాడు వాళ్ళ డాడీ తీసుకుని వెళ్ళిపోయినాడు. స్టీవీ కూడా వాళ్ళ అమ్మ దగ్గర నాకు మమ్మీ నాకు చెప్పున అన్న నీకేం కావాలి చెప్పు. లేదమ్మా నువ్వు చేయలేవులేమ్మా, నువ్వు చెప్పునాయన స్టీవీ నీకేమైనా నేను చేయగలిగిన ప్రయత్నం ఉంటే అసలు నువ్వు సమస్య చెప్పుకుంటే నాకు ఎలాగ తెలుస్తుంది అని చెప్పి వాళ్ళమ్మ చాలా గోముగా అడుగుతుంటుంది. చాలాసేపు అయిన తర్వాత స్టీవీ ఏం చెప్తాడంటే, అమ్మా 10 డేస్లో స్కూల్లో రిలే రేస్ ఉంది, నీకు తెలుసు కదా నేను బాగా పరిగెత్తగలను, నేను పరిగెత్తితేనే మా స్కూల్లో ఆ గోల్డ్ మెడల్ వస్తుంది కదా, అయితే నా షూస్ చూసినావు కదా, అవునాన్న నీ షూస్ అన్నీ చినిగిపోయినాయి, మనం బీద వాళ్ళం కదా కొనుక్కోవడం కష్టము, అయితే మనకు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఎవరున్నారు? ఏసయ్య ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, అడుగుడి ఎక్కడుంది అన్నమాట, మత్తయి సువార్త, వెరీ గుడ్, ఆస్క్ ఈ షల్ బి గివెన్, మీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. అడుగుడి మీకు, మనకు ఇంకెవ్వరు దిక్కులేరు నాన్న, మనం నేను పనిచేసేది బేకరీలో కదా, అక్కడ మనకు ఆ బ్రెడ్డు ఈ మిల్క్ ఈ కుకీస్ దొరకడమే కష్టము. చాలాసార్లు ఓనర్ అంకులు కూడా ఏం చేస్తాడంటే, పాడేసే బ్రెడ్డు లేకపోతే ఒక వారం రోజులైన ఓల్డ్ స్టాక్ బ్రెడ్ ఇస్తాడు కదా, దాంతోనే మనం బ్రతకాలి కదా, అయితే మనం ఏసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏసయ్య మన మనవి ఆలకిస్తాడు, మన ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు. కనుక మనం ఎవరిని అడగాలి? ఏసయ్యని అడగాలి. మత్తయి సువార్త 7:7 ప్రకారము అడుగుడి మీకు ఇవ్వబడును. అప్పుడు స్టీవీ వాళ్ళ మమ్మీ ఇద్దరు కూడా ఆ వెనుక భాగంలోనే మెట్ల మీద కూర్చొని ప్రార్థన చేసుకున్నారు. స్టీవీ చాలా సంతోషంగా లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి డ్రెస్ మార్చుకొని తర్వాత నైట్ ఏం చేస్తారు వాళ్ళు, నైట్ ఏం చేస్తారు, ఏమంటారు దాన్ని, డిన్నరా, ఇంకేమైనా పేరుందా? ఎస్తో స్టార్ట్ అవుతుంది, సప్పర్, వెరీ గుడ్. సప్పర్ చేయకముందు ఏం చేస్తున్నాడు స్టీవీ, ఏం చేస్తున్నాడు, ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభా మా అమ్మ చెప్పింది, మేమిద్దరం కూడా మెట్ల మీద ప్రార్థన చేశాము, ఇప్పుడు నేను ఒంటరిగా ప్రార్థన చేస్తున్నా. నువ్వు చెప్పావంట అడుగుడి మీకు ఇవ్వబడును, మాకు ఇస్తావంట, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, స్కూల్లో ఇంకా 10 డేసే ఉన్నాయి, నాకు కొత్త షూస్ కావాలి. ఏం కావాలి? కొత్త షూస్ కావాలి, దాని కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాడు, బ్రెడ్ మిల్క్ తిన్నాడు, వాళ్ళ మమ్మీ తీసుకొచ్చిన కుకీస్ తినేసి బాగా హాయిగా పడుకున్నాడు. ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, ఎవరు షూస్ తెచ్చి ఇవ్వట్లేదు. అయితే స్టీవీ డైలీ ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్తున్నాడు, పరిగెత్తుతున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాళ్ళకున్న కోచ్ కూడా ఆయన చక్కగా పరిగెత్తిస్తున్నాడు. అయితే కోచ్ ఒక మాట అన్నాడు, స్టీవీ నువ్వు బాగా చక్కగా పరిగెత్తగలవు కానీ నీ షూస్ అన్నీ కూడా ఏమైనాయి, పాడైపోయినాయి కదా. ఎలాగూ అంటే అప్పుడు స్టీవీ చెప్పినాడు, మా అమ్మ చెప్పింది మా దేవుడు ఏసయ్య ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన అడిగితే ఆయన అన్నీ ఇచ్చే దేవుడు అంట, మా దేవుడు మంచివాడని. సరే ఒక వారం రోజులు గడిచిపోయింది, మరలా యథావిధిగా స్టీవీ వెళ్ళి ఇంటి వెనుక భాగంలో మెట్ల మీద కూర్చున్నాడు. అమ్మాయిని కూర్చోబెట్టు మై. స్టీవీ మరలా ఇంటి వెనుక భాగంలో వెళ్ళి ఆ మెట్ల దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్తుంది పనికి, బేకరీలో పని ముగించుకొని ఆ బేకరీ ఒక కవర్ తీసుకొని వాళ్ళమ్మ ఇంటికి ప్రయాణమై వస్తూ ఉంది. ప్రయాణమై వచ్చిన వాళ్ళమ్మ ఆ కవర్ తీసుకొని వచ్చి ఎవరికి ఇస్తుంది చెప్పండి, ఎవరికి ఇస్తుంది, ఏముంది ఇది, మంచి కవర్ ఉంది కదా, కనిపిస్తుంది అందరికీ, కనబడిందా లేదా? ఇప్పుడు స్టీవీకి ఏమనిపిస్తుంది, బేకర్ నుంచి వస్తే ఏమొస్తాయి, ఏమొస్తాయి, కుక్కీస్ వస్తాయి, బ్రెడ్స్ ఉంటాయి, ఇంకేముంటాయి, కేక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ కవరు ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, స్టీవీ వాళ్ళ మమ్మీ తెచ్చి ఎవరికి ఇచ్చింది, స్టీవీకి ఇచ్చింది. ఇప్పుడు స్టీవీ ఏం చేస్తున్నాడు, ఈ కవర్ తీసుకున్నాడు, చాలా ఆత్రుతగా కవర్ తెరిచి చూస్తున్నాడు.
కూర్చోండి కూర్చోండి. పైకి లేను, పైకి లే, పైకి లే. Wow, got my new shoes. Now I am ready to run. Brand new shoes nai, manchi sports shoes nai. Ippudu Steve ki em untundi, unnaya leda? Devudu naaku kotta shoes ichinadu. Maa amma cheppinatluga nenu prarthana chesanu. Prarthana chesina ventane devudu naaku shoe pampichadu. ఇప్పుడు స్టీవీ వాళ్ళ మమ్మీ వచ్చింది, నాయన మరల మనము ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చాడు కదా, మనం ప్రభువుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. స్టీవీ వాళ్ళ మమ్మీ అక్కడే మెట్ల మీదనే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. యేసు ప్రభా, మా మొర ఆలకించావు, మా ప్రార్థన ఆలకించావు. నాయన స్టీవీ, నిన్న నువ్వు బేకర్కి వచ్చావు కదా? అవచ్చానమ్మా. నువ్వు వేసుకున్న పాత షూ నేను పనిచేసిన బేకరీ ఓనర్ చూశాడు, ఫ్రెడరిక్ అంకుల్ చూసి, అమ్మ నీ కుమారునికి షూ అన్నీ ఊడిపోయినాయి, ఆ వేళ్ళు బయటకు వస్తున్నాయి, ఆ లేసంతా చిరిగిపోయినాయి, చాలా దుమ్ము పట్టింది అని చెప్పి ఆయన ఒక కొత్త బ్రాండ్ న్యూ షూ, నా కుమారునికి 7 జతలున్నాయి, అయితే ఈ జత నీ కుమారునికి అని చెప్పి ఆమెకి ఇచ్చి పంపించాడు. ఆమె తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఇప్పుడు స్టీవీకి ఇచ్చింది. ఇప్పుడు స్టీవీ ఏం చేస్తాడు? చాలా ఆనందంతో తీసుకున్నాడు, కాళ్ళకు వేసుకున్నాడు, కరెక్ట్ ఫిట్టింగ్ సైజ్. అమ్మ నా సైజు 7 అని ఎట్లా తెలుసమ్మా? అప్పుడు ఆమె ఏం చెప్పింది తెలుసా? లూకాసు వార్త 12:7 ఒక మాట ఉంది. ఏ మాట ఉంది? మీ వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి. మన వెంట్రుకలు లెక్కించిన దేవునికి నీ షూ సైజ్ ఎంతో కూడా తెలుసు నాయన. అందుకే ఫ్రెడరిక్ అంకుల్ ద్వారా నీవు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అంకుల్ ద్వారా పంపించాడు. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆ రోజు వచ్చింది, స్టీవీ స్కూల్కి వెళ్ళాడు. స్టీవీ పరుగెత్తుతుంటే వాళ్ళ స్కూల్ అందరూ కూడా ఏం చేస్తున్నారు? క్లాప్స్ కొడుతున్నారు. స్టీవీ పరిగెత్తాడు, పరిగెత్తాడు. ఈ స్టీవీ వాళ్ళ బ్యాచ్లోనే ఆ నలుగురే మరి ఆ రన్నింగ్ రేస్లో, రిలే రేస్లో మొట్టమొదటి స్థానం పొందారు. కనిపిస్తుందా ఇక్కడ? ఎన్నో నెంబర్ ఉంది అక్కడ? నెంబర్ 1 ఉంది. ఉందా? నెంబర్ 1 ఉందా? 2 ఉందా? నెంబర్ 1 ఉంది. అప్పుడు స్టీవీ అక్కడే మోకాళ్ళ నుండి, ప్రభా నేను అడిగాను, నీవు నాకు ఇచ్చావు, ఎంత మంచి దేవుడో ప్రభా. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ స్టీవీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. నాయన మన దేవుడు చాలా మంచివాడు. మన దేవుడు మనం అడిగితే మన అవసరాలన్నీ కూడా దేవుడు క్రీస్తునందు మీ ప్రతి అవసరం తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 మనకు చాలాసార్లు కంఠత వాక్యం అది. కనుక దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. ఎవరమ్మా ఈ దేవుడు అంటే యేసు ప్రభు మన కొరకు వచ్చాడు, నీ కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు, మన కొరకు సిలువలో చనిపోయాడు, ఆయన రక్తం గార్చాడు. ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, ఆయన రక్తం ద్వారానే మన పరలోక రాజ్యానికి పోవడానికి మార్గము. యేసు ప్రభు లాగా లోకంలో ఎవ్వరు చేయలేదు. యేసు ప్రభు రక్తం ద్వారానే మనకు విమోచన, మనకు విడుదల, మన పాపాలనంతా కూడా క్షమించేవాడు యేసు ప్రభు. అప్పుడు సివి ఒక తీర్మానం చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్ని రోజులైంది మీరు బీబీఎస్కి వచ్చి? అంకుల్ ఆంటీ వాళ్ళు ప్రతిరోజు చెప్తూనే ఉన్నారా లేదా? ఎవరి గురించి చెప్తున్నారు? యేసు ప్రభు వారి గురించి చెప్తున్నారు. యేసు ప్రభు వారు ఆయన దేవుడు, ఆయన మన రక్షకుడు. మన పాపముల కొరకు ఈ లోకంలోనికి మానవాకారంతో వచ్చాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు చనిపోయి సమాధి చేయబడి ఆయన 3వ నాడు లేచాడు. యేసుక్రీస్తు శిలువలో చిందించిన రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ, మనకు విమోచన అని చెప్పినప్పుడు స్టీవీ ఒక తీర్మానం చేసుకున్నాడు. నేను ఇప్పటి నుండి స్కూల్ కొరకు కాదు, లోకం కొరకు కాదు, ఇప్పటి నుండి నేను ఎవరి కొరకు పరిగెడతాను? యేసు ప్రభు వారి కొరకు పరిగెడతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 వచనాలు ఏముందంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, ఎన్ని భారాలు ఉంటాయి ఈ లోకంలో చూడండి, ఎవరైనా పరిగెత్తేవాడు మంచి రాయి కట్టుకుంటే పరిగెత్తాడా? మంచి స్టీలు కట్టుకుంటే పరిగెత్తాడా? పరిగెత్తే వాళ్ళు ఎలాగుంటారు? మంచి సూటు టై వేసుకుంటారా, లేకపోతే ఒక మంచి షార్ట్స్ బనియన్ వేస్తారా? షార్ట్స్ బనియన్ వేస్తారు. ఎలాంటి భారం లేకుండా మానవుడు
పాప భారంతో ఈ లోకంలో పరిగెత్తలేకపోతున్నాడు. ఇప్పుడు స్టీవి తీర్మానం చేస్తున్నాడు, నేను యేసు ప్రభు కొరకు పరిగెత్తాలంటే, యేసు ప్రభు కొరకు జీవించాలంటే ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపే చూస్తాను. కనిపిస్తుందా? యేసు ప్రభు వారు ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడు? నా యుద్ధకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. ఎన్ని రోజులైంది చెప్పండి. ఇప్పుడు వీబీఎస్ మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు? రేపు వెళ్ళిపోతారా? ఏం చేస్తారు వెళ్ళిపోయిన తర్వాత? ఏం చేస్తారు? ఏం ప్రార్థన చేస్తారు? ఏమని ప్రార్థన చేస్తారు? ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి. యేసు ప్రభా, నన్ను రక్షించు, నా పాపాలన్నీ కడుగు. మా అంకులు, మా ఆంటీ వాళ్ళు, మా టీచర్స్, మరి ఫ్యామిలీ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో కూడా మీ గురించి మేము విన్నాం, మేము తీర్మానం చేసుకున్నాం. స్టీవీ ఎలాగైతే స్కూల్లో చక్కగా పరిగెత్తేవాడు, యేసు ప్రభు కోసం పరిగెత్తాలని తీర్మానం చేసుకున్నాడో నేను కూడా తీర్మానం చేసుకుంటాను. రేపు వెళ్ళిపోతారు కదా మధ్యాహ్నం నుంచి మీరు. ఎంతమంది మేము యేసు ప్రభు కోసం పరిగెత్తుతాం, పాపాన్ని విడిచిపెడతామని తీర్మానం చేసుకున్నారు చెప్పండి. ఊరికే చేయెత్తకూడదు, నిజంగా తీర్మానం చేసుకొని చేయెత్తాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత మా ఊర్లో, మా గ్రామంలో, మేముండే ప్రాంతంలో, మేము చదువుకునే స్కూళ్ళలో, మా కళాశాలలో మేము యేసు ప్రభు వారి కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవిస్తామని ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? ఎంతమంది చేసుకుంటారు? వెరీ గుడ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో 10 మంది తీర్మానం చేసుకున్నా చాలు, 10 మంది పరిగెత్తిన ఒక్క పాప విషయమై పరలోకంలో ఎంతో సంతోషం. చేతులు దించండి. తీర్మానం చేసుకుంటారా? ప్రభు ఆ స్టీవీని నీకు మరి అడిగినవన్నీ ఇచ్చావు. స్టీవీ తీర్మానం చేసుకున్నాడు మీకోసం పరిగెత్తాలని. నేను కూడా పరుగు పందెములో, నా ఎదుట ఒక పరుగు పందెం ఉంచబడింది. పౌలు అన్నాడు కదా, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను అంటాడు. నేను కూడా ప్రభు పరిగెత్తడానికి తీర్మానం చేసుకుంటాను. ఈరోజు చివరి రోజు, రేపంతా కూడా ఊరేగింపు ఉంటుంది. రేపు మీరు కంఠద వాక్యాలు చెప్పేది ఉంటుంది, స్కిట్లు ఉంటాయి కనుక ఈ రాత్రికి ఒక తీర్మానం చేసుకుందాం. నేను కూడా ప్రభు కొరకు పరిగెత్తుతానని.